తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం తధ్యమని తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు వెంగడగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమలి రామకుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ 99% నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని మేము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లి వివరిస్తామని చెప్పారు. ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి ఈ నెల 26వ తేదీ నుండి ప్రతి మండల స్థాయి నాయకులు ప్రతి సచివాలయంలో ఒక రాత్రి గడుపుతారన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడులోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని, ఇది ప్రజల కోరిక అభీష్టం. గత ఎలక్షన్ లో 151 సీట్లు గెలిచి ప్రజలకు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో పెట్టిన పొందుపరిచిన 99% మాట నిలబెట్టుకుని ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఇది మీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మీకు ఇచ్చిన మాట నెరవేర్చడం జరిగిందని తెలియజేస్తూ గత సంవత్సరం కాలంగా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతున్నాం. పోయిన వారం విజయవాడలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సమావేశం జరగడం, దిశానిర్దేశం మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మార్చిలో ఎలక్షన్స్ ఉంటాయి. ఈ 6 నెలల్లో చేయవలసిన కార్యక్రమాలు వివరంగా మాకందరికీ తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయంలో ఏదన్నా లోటుపాట్లుంటే సరి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకా ఎక్కువ ప్రజాక్షేత్రంలో ఉన్నారని కొత్త కార్యక్రమాలు చేపట్టడం, ఆంధ్రప్రదేశ్కు జగనన్నే ఎందుకు కావాలి అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరించడానికని రేపు 26వ తేదీ నుంచి మండల స్థాయి నాయకులు ప్రతి సచివాలయంలో ఒకరోజు రాత్రి గడపడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పరంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వివిధ రకాల ఆరోగ్య చెకప్లు ఉంది. ఇది మన ప్రజలకు అవసరమైన కార్యక్రమం, ఆల్రెడీ జరుగుతూ ఉంది 104 ద్వారా, కానీ కాన్సన్ట్రేటెడ్ లెవెల్స్ అన్నట్టు చేయడం సత్ఫలితాలు ఇస్తుంది ఈ కార్యక్రమాలు. ఇది కూడా మేము గర్వంగా చెప్పుకుంటూ ప్రజల్లో మమేకమవుతున్నాం. అందుకనే వీటన్నిటి దృష్ట్యా రాబో ఎలక్షన్ లో వైనాట్ 175 అనే మా నినాదంతో ప్రజల వద్దకు వెళ్లి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని నమ్ముతూ ప్రజలు మా మీద పెట్టిన భరోసా, మా మీద పెట్టిన నమ్మకం దాన్ని నెరవేర్చుతూ ప్రజలకే అంకితమైన ఈ పార్టీకి మరొకసారి ఘన విజయం సాధిస్తారని, ఘన విజయం అందిస్తారని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎట్టి నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. అలాగే 2 వారాల క్రితం వంగిడిగిరిలో పోలేరమ్మ జాతర జరగటం జరిగింది. మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించింది. జగన్మోహన్ రెడ్డి గారు వెంగళగిరికి రావటం పుర ప్రజల కోరిక మేరకు
వెంటనే దాన్ని ఆమోదించి రాష్ట్ర పండుగగా గుర్తించారు. గుర్తించిన 3 వారాల్లోనే దానికి సంబంధించిన జీవో వచ్చి స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించడం వెను వెంటనే ఒక ఒక నెల నెలన్నరలో ఈ పండుగ రావటం కనీ విని ఎరగని రీతిలో ప్రజలందరికీ సౌకర్యంగా 5 రోజులు పండుగగా చేసుకోవటం అందరి సహాయ సహకారాలు పోలీస్ గాని రెవెన్యూ గాని ముఖ్యంగా ప్రజల సహాయ సహకారాలతో దీన్ని నిబిడంగా జరపడం జరిగింది. మరీ ముఖ్యంగా దీనిలో మెయిన్ పాత్ర అంటే ముఖ్య పాత్ర అన్ని కమిటీల హెడ్ గా ఉన్న మన గూడూరు రాజీవ్ గారు కిరణ్ కుమార్ గారు పాత్ర వహించడం. ఎవ్రీ డే ఒక వారం రోజులుగా ప్రతిరోజు సమీక్షలు జరపడం కలిసి పనిచేశాము.